వెల్కమ్ టు వేస్ట్ మ్యాటర్స్ నౌ. కొంచెం మురికిగా, కొంచెమేంటి చాలానే మురికి ఉంది కదా. సరే, బాగా మురికైన కీబోర్డ్ను ఇలా మిలమిలా మెరిసేటట్లు ఎలా క్లీన్ చేయాలి? అది కూడా 5-6 చుక్కలు బయోఎంజైమ్ని యూస్ చేసి. నమ్మశక్యంగా లేదా? మీరే చూడండి, మనం తయారు చేసిన ఆల్ పర్పస్ క్లీనింగ్ లిక్విడ్ బయోఎంజైమ్ని ఒక 4-5 ml చిన్న బౌల్ లేదా కప్లోకి తీసుకోండి. దానికి 2 లేదా 3 ఇంతలు వాటర్ని యాడ్ చేయండి. ఇలా డైల్యూట్ చేసి పెట్టుకున్న బయోఎంజైమ్తో మనం ఇప్పుడు కీబోర్డ్ని క్లీన్ చేద్దాం. మనకు కావాల్సిందల్లా ఇయర్బడ్స్, ఇంకా కొంచెం కాటన్. అంతేనండి, ఇయర్బడ్ని ఆ సొల్యూషన్లో డిప్ చేశాక పూర్తిగా వాటర్ని తీసేసేయండి. చూసారుగా, ఇలా సున్నితంగా రబ్ చేయగానే మురికినంతా అది చక్కగా తొలగిస్తుంది. బయోఎంజైమ్ ప్రత్యేకత అది, దానికి ఫుడ్ అంటే మురికే. ఎక్కడ మురికి ఉన్నా అక్కడ బయోఎంజైమ్ వెంటనే యాక్ట్ చేయడం మొదలు పెడుతుంది. కొంచెం పెద్ద పెద్ద కీస్ ఉన్నప్పుడు ఇలా కాటన్ని ఆ వాటర్లో డిప్ చేసి పూర్తిగా స్క్వీజ్ చేసి తుడవండి. ఇలా కీబోర్డ్ని అంతటికీ ఒక థిన్ లేయర్ బయోఎంజైమ్ అప్లై చేశాక ఇలా రబ్ చేయడం వల్ల ఇంకొంచెం తొందరగా మురికి అనేది వదిలిపోతుంది. మనం ఇదే పద్ధతి ఉపయోగించి స్విచ్ బోర్డ్స్ లేదా చిన్న చిన్న వస్తువుల్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూసారా ఎంత మురికి కలెక్ట్ అయిందో? ఇదంతా అవ్వడానికి 5-6 నిమిషాలే పట్టిందండి. మీరు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తుంటే కనుక ఇంత టైం కూడా పట్టకపోవచ్చు. ప్రతిసారి ఇంత మురికి చేర్చకుండా మెయింటైన్ చేయడం కోసం ఒక చిన్న టిప్ చెప్తాను. ఒక స్ప్రే బాటిల్లో వాటర్ తీసుకుని అందులో 4-5 ml బయోఎంజైమ్ని కలపండి. ఆ తర్వాత ఇలా మిక్స్ చేసిన బయోఎంజైమ్ని ఒక కాటన్ నాప్కిన్ మీద వేసేసి ఆ నాప్కిన్తో కీబోర్డ్ని ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉండండి. దీనివల్ల 2 అడ్వాంటేజెస్: ఒకటి, ఇది మురికిని ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. దీంతోపాటు సర్ఫేస్ని డిసిన్ఫెక్ట్ కూడా చేస్తుంది, అంటే రోగకారక క్రిములను చేరకుండా కాపాడుతుంది. సో మనం కీబోర్డ్ని ముట్టుకుని మరేదైనా వస్తువుని ముట్టుకోవాలంటే హెస్టేట్ అయ్యే పని లేదు. మరి ఇంత మంచి బయోఎంజైమ్ని తయారు చేయండి, వాడటం మొదలుపెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.